హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ ఛానల్. ఈరోజు మీకు వజ్రాలు దొరికే ప్రదేశాల గురించి చెప్తానండి. తెలుసుకుందామా మనము? ఈ వజ్ర కరూర్ చాలా ఫేమస్ కదండి వజ్రాలకి. ఇంతకుముందు ఇక్కడ మైనింగ్ చాలా బాగా జరుగుతూ ఉండేది. ఈ వజ్ర కరూర్లో ఎక్కువగా నల్లరేగడి, ఎర్రరేగడి నేలలు ఉంటాయి. వీటిల్లో ఈ విధంగా వజ్రాలు లభిస్తూ ఉంటాయండి. ఇది అనంతపూర్ జిల్లాలో ఉంది ఈ వజ్ర కరూర్ అనేది. వజ్ర కరూర్లో ఎక్కువగా వజ్రాలు అనేటివి విధంగా చాలా మెరుస్తూ చాలా అందంగా ఉంటాయి. తర్వాత చెప్పుకోదగ్గ ప్రదేశం జొన్నగిరి అండి. ఈ జొన్నగిరి కర్నూలు జిల్లాలో ఉందండి. ఇక్కడ నిత్యం తొలకరి జల్లులు పడితే, వర్షం పడితే ఈ ప్రజలు ఈ వజ్రాల కోసం అన్వేషిస్తూ ఉంటారు చూడండి. తర్వాత ఈ వజ్రకరు ఎర్రకూడి ప్రాంతము ఇది జొన్నగిరికి దగ్గరలో ఉందండి. జొన్నగిరి ప్రాంతం సరౌండింగ్స్లో ఎర్రగుడి, పగడిరాయ్ వీటిల్లో ఎక్కువగా ఇక్కడ కూడా వజ్రాలు లభిస్తూ ఉంటాయండి. అప్పుడప్పుడు వజ్రాలు వర్షం పడినప్పుడు బయటకు వస్తూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. తర్వాత చెప్పుకోదగిన ప్రదేశం గాజులపల్లెలోని ఈ సర్వ నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ దగ్గర కొంచెం కిందకి వెళ్తే ఇది వజ్రాల వాగు అని కూడా అంటారండి. ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలోకి వస్తుంది. ఇది ఇక్కడ వర్షం పడినప్పుడని లేదు, ఎప్పుడైనా సరే మనము వెళ్ళేసి వజ్రాల కోసం వెతుక్కోవచ్చండి. ఇక్కడ చూడండి, నిత్యం ఎంతమంది ప్రజలు వచ్చేసి వజ్రాలను అన్వేషిస్తూ ఉంటారండి. ఈ వంకలో తిరుగుతూ ఉంటారు. ఇది నల్లమల ఫారెస్ట్ అలా అవతలకి అట్లా ఉంటుందండి. ఇక్కడ ఎంతోమంది ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు వచ్చి. ఈ విధంగా నీటిలో నుంచి తీసి జల్లెడ పట్టి వజ్రాలని తీస్తూ ఉంటారు. ఇక్కడ దొరికే వజ్రాలు ఎక్కువగా ఈ విధంగా సన్నగా చిన్నగా ఉంటాయండి. చాలామందికి ఇక్కడ వజ్రాలు దొరికాయి. ఇంతకుముందు కూడా ఈ సైజులో కూడా దొరుకున్నాయండి, చాలా దొరికాయి ఈ ప్రాంతంలో. అంతేకాకుండా కృష్ణా పరివాహక ప్రాంతంలో కొల్లూరు ఇక్కడ కూడా దొరుకుతాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా మనకు వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ గుడిమెట్ల ప్రాంతంలో ఎక్కువగా వజ్రాల కోసం ప్రజలు అన్వేషిస్తూ ఉంటారండి. ఇక్కడ రంగురాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి. ఎక్కువ మందికి, చాలామందికి రంగురాళ్ళు అనేటివి దొరికాయి. వజ్రాలు కూడా చాలామందికి దొరికాయి అనేసి చెప్తూ ఉంటారండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.